rust vastu air lo unde humidity ni meer that is the main concept that you are supposed to evaluate okay so you started explaining about building construction okay corrosion ante enti maybe like I will start evaluating ఒకటి తీసుకుందాం ఒక డాక్యుమెంట్ సి లెట్ మీ టేక్ కన్సిడర్ వైష్ణవి అండ్ శశి స్ట్రక్చర్ సి ఈ స్ట్రక్చర్ లో మీరు చూడండి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లిటరేచర్ రివ్యూ మెటల్స్ యూస్డ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ సో ఇందులో మీరు తీసుకుంటే ఈ కొరిజన్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అనేది మీ మెయిన్ టాపిక్ దాని కింద ఇవన్నీ సబ్ హెడింగ్స్ అయిపోతాయి సో ది కాంట్ బికమ్ మెయిన్ హెడింగ్ ఓకే సో రెసిడెన్షియల్ బిల్డింగ్ అని కూడా అక్కర్లేదు కన్స్ట్రక్షన్ రెసిడెన్షియల్ సరే బిల్డింగ్లో ఒక బిల్డింగ్లో ఆర్ సబ్ టేక్ రెసిడెన్షియల్ బిల్డింగే తీసుకోండి కొరిజన్ ఇన్ రెసిడెన్షియల్ కాజెస్ ఆఫ్ కొరిజన్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కొరిజన్ రెసిడెన్షియల్ బిల్డింగ్కి ఎందుకు వస్తుంది మెటల్స్ ఇన్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి వస్తుంది ఓకే సో మీరు హెడ్డింగే కొంచెం డిఫరెంట్ అయిపోతుంది అక్కడ గాట్ ఇట్ సో మెటల్స్ యూస్డ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో ఏం కొరిజన్ వస్తుంది అనేది మీరు డిస్కస్ చేయాలి సో యూ క్యాన్ స్పీక్ అబౌట్ ఇక్కడ మీరు ఎలా అంటే ఆర్గనైజేషన్లో యూజ్ అయ్యే ప్రతి మెటల్ మళ్ళీ అక్కడ మీరు నికిల్ తీసుకొని ఐరన్ తీసుకొని స్టీల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అండర్స్టూడ్ సో ఆర్గనైజేషన్ మెటల్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఆ మెటల్స్ ఎందుకు యూజ్ చేస్తామో దానివల్ల ఏంటి బెనిఫిట్ హౌ ఇట్ విల్ బి హెల్పింగ్ ద బిల్డింగ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే దట్ ఈస్ హౌ వీ డిస్కస్ సో ఇంట్రొడక్టరీ సెక్షన్ అయిపోయిన తర్వాత యువర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏం చెప్తారు మీ ఎయిమ్ ఏంటి యూ విల్ బి ఎవాల్యుయేటింగ్ కొరిజన్ టు ఏ మెటల్ లైక్ స్టీల్ తీసుకోండి స్టీల్ ఆర్ ఐరన్ ఓకే సో ఐరన్లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అందులో ఒకటి స్టీల్ ఒక లక్షణం దాన్ని ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఓకే యూ టేక్ సమ్ మెటల్ ఐరన్ మెటల్ ఐరన్ మెటల్కి కొరిజన్ ఎట్లా ఆఫర్ అవుతుంది సో అది మీరు డిస్క్రైబ్ చేయాలి అది బికాస్ ఆఫ్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్ ఓకే ఓపెన్ ఎయిర్లో ఉండే హ్యూమిడిటీ వల్ల హౌ కొరిజన్ ఆకర్స్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ఈస్ యువర్ ఎయిమ్ సో ప్రాబ్లమ్ డెఫినేషన్ ఏంటి See, corrosion anedi influences the life of the structure whatever the structure you erected edaithe building meer kattesaro aa building ki life anedi aa metals ki jarige corrosion meeda aadharapadi untundi okay so ikkada manam india lo concrete tho enduku mottham moosestam danni though it is costly ikkada manaki humidity ekku untundi air lo so manam baita open ga pettamante rust form avutune untundi adi okay so we want it to be packed సో ఎయిర్ వెళ్లకుండా ప్యాక్ చేసేస్తున్నాం అనమాట ప్యాక్ చేసేస్తే ఏమవుతుంది దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అనేది మనం బిలీవ్ చేస్తాం లైక్ ఇట్స్ ఎ ప్రూవెన్ థియరీ ఆల్సో సో దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ మనకి ఓపెన్ ఎయిర్లో పైప్స్ ఉంటాయి ఆర్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ క్రియేట్ చేసి దానిలో పైపులు పెట్టేస్తుంటారు అప్పుడు ఎయిర్ వల్ల ఎట్లా కొరిజన్ అవుతుంది ఆఫర్ అవుతుంది అనేది మీ మెయిన్ ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ఎయిర్ వల్ల కొరిజన్ ఆఫర్ అవుతుంది మరి మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి సో మీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కొరిజన్ మెటల్కి జరిగే కొరిజన్ అనేది ఆ మెటల్ ఏ స్ట్రక్చర్లో అయితే వాడామో ఏదైతే బిల్డింగ్లో కన్స్ట్రక్షన్లో వాడామో ఆ బిల్డింగ్ లైఫ్ని తగ్గిస్తుంది దట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాబ్లం ఓకే ఇట్ విల్ బీ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఇంపాక్టింగ్ లైఫ్స్ దట్ లీవ్స్ ఇన్ ద రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఓకే ఈ ప్రాబ్లం మీరు ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఈస్ దాట్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ కానీ లేదా మెయిన్ మోస్ట్ యూజ్డ్ మెటల్ ఏంటి మనకి ఐరన్ ఆర్ స్టీల్ ఐరన్ ఆర్ స్టీల్ కి ఏ విధంగా ఈ కొరిజన్ అవుతుంది దానివల్ల ఎట్లా ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు సో దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మనం మెటల్ కి ఏంటంటే కొన్ని లక్షణాలు సో వాట్ వీ డూ ఇస్ లైక్ వి స్ట్రెంగ్థన్ చేస్తాం మెటీరియల్ ని మనం పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట పైప్ పడేస్తున్నాం అనుకోండి దానికి పెయింట్ వేసి బయట పడేసాం అనుకోండి కొరిజన్ అవ్వదు సో సింపుల్ టెక్నిక్స్ దట్ వి యూస్ మనం చెక్కకి ఎందుకు పెయింట్ వేస్తాం చెదలు పట్టకుండా పెయింట్ వేస్తాం మనం జనరల్గా ఏంటంటే చాలామంది అవగాహన ఏంటంటే అందంగా ఉంటుందని వేసుకుంటాం అది కూడా ఒక రీజన్ కానీ పెయింట్ ఎందుకు వేస్తాం మనం పురుగులు పట్టకుండా చెదలు పట్టకుండా సచ్ దట్ ఇట్ గివ్స్ లాంగ్ లైఫ్ దానికి యూజ్ చేస్తాం దెర్ విల్ బి సమ్ వుడ్ దానికి మనం యూజ్ చేస్తాం అవసరం దెర్ విల్ బి సమ్ మెటల్స్ దానికి కొరిజన్ ఉండదు పర్సంటేజ్ ఆఫ్ కొరిజన్ విల్ బి వెరీ లెస్ గాట్ ఇట్ సో మీ డిస్కషన్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో యూ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వై కొరిజన్ షుడ్ బి స్టడీడ్ what is the need for it got it so ad address cheyadam valla manaki em helpful avutundi what kind of outcomes we can identify danni meeru discuss cheyachu so literature review part lo vacharku you start discussing about maybe like you speak about metals that will be used so reasons for using metals so metals you should give some better structure anamata danike metals give strength to the building so atlanti oka statement ichi dani kinda meeru discuss cheyali
ఓకే సో అప్పుడు యూ కెన్ స్పీక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ యూజ్డ్ అండ్ ఈచ్ మెటల్ దాని ఎందుకు స్ట్రెంగ్త్ ఉంటుంది, దాని వల్ల ఏంటి లాభము, ఏ సిచ్యువేషన్స్ లో ఏ మెటల్స్ వాడతారు, దాన్ని యూ కెన్ డిస్కస్. ఓకే కాకపోతే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వాల్యూ యువర్ డాక్యుమెంట్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు ఈ సెక్షన్ రాసేటప్పుడు మెటల్స్ యూజ్డ్ ఇన్ ద బిల్డింగ్ రాసేటప్పుడు ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఒక 300, 200, 400 రాస్తున్నాం అనుకోండి, ఒక 200 వర్డ్స్ రాస్తున్నాం అనుకోండి, సో దెర్ విల్ బి టూ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ డిస్కసెస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, సెకండ్ పార్ట్ షుడ్ డిస్కస్ అబౌట్ ఎక్స్క్లూజివ్లీ ద టార్గెట్ మెటల్, మీరు ఏ మెటల్ గురించి మీరు డిస్కస్ చేస్తున్నారు అని. ఓకే సో అది ఎంత యూజ్ చేస్తారు, ఏ ఏరియాస్లో యూజ్ చేస్తారు, అది ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుంది, సో దెర్ విల్ బి సమ్ క్యారెక్టరిస్టిక్స్. కొరిజన్ని అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. ఓకే యుఎస్ స్టాండర్డ్స్ తీసుకోవాలి, మీరు యుఎస్లో ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు అనేది మీరు తీసుకోవాలి. గాట్ ఇట్? సో తర్వాత కొరిజన్ గురించి మాట్లాడతారు. కొరిజన్లో నౌ యూ డోంట్ నీడ్ టు స్పీక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్, యూ విల్ బి స్పీకింగ్ అబౌట్ ఐరన్ ఉంది, ఐరన్కి ఏ టైప్స్ ఆఫ్ కొరిజన్ అవుతుంది, మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరిజన్ ఆఫ్ ఐరన్, కొరిజన్ టు ఐరన్ బికాస్ ఆఫ్ ఎయిర్, దాని అది మన మెయిన్ టాపిక్. సో యూ స్పీక్ లైక్ గివ్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఐరన్, ఏ సిచ్యువేషన్స్లో వాడతామని ఆల్రెడీ చెప్పేశాం, ఆ ఐరన్కి కొరిజన్ ఎట్లా అవుతుంది, దాని వాల్యూస్ ఏంటి, దాని ఈక్వేషన్స్ ఏమేమి ఈక్వేషన్స్ వి క్యాలిక్యులేట్ దోస్ కొరిజన్స్, అవన్నీ వి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ 2.2 కొరిజన్. యూ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కొరిజన్ అండ్ యూ స్పీక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొరిజన్స్ దట్ విల్ ఆకర్ టు ఐరన్. ఓకే సో అది మీకు ఈజీగా కనిపిస్తుంది, మీకు ఐరన్కి ఏమేమి కొరిజన్ అవుతుంది అంటే వీల్ ఫైండ్ ఇట్, లైక్ మీరు సాయిల్లో పెట్టారు, నీళ్ళలో పెట్టాము, గాలిలో పెట్టాము, కాంక్రీట్లో పెట్టాము, వుడ్లో పెట్టాము, సో డిఫరెంట్ మెటీరియల్స్ తోటి డిఫరెంట్ వేగా ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్, అంతే కదండి. సో దట్ యూ డిస్కస్. దెన్ మీ ఫోకస్ ఏరియా ఏంటి, ఇప్పుడు అక్కడ కూడా వాటి ప్రతిదానికి విల్ బి గివింగ్ క్యాలిక్యులేషన్. దెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ఎయిర్, ఎయిర్లో ఉండే హ్యూమిడిటీ వల్ల కొరిజన్ ఎట్లా ఆకర్ అవుతుంది, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమి ఈక్వేషన్స్ మనకు వర్కౌట్ అవుతాయి. ఓకే యు ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ కొరిజన్ బికాస్ ఆఫ్ humidity and then equation, you straight away get those equations. Okay, you basically koncham ardham chesukoni explain cheyali ante. Tarvata corrosion ki related ga you whatever the paper you selected danlo nunchi meer edana oka graph emaina unte proper graph, a graph ni vatni you can use them. Okay, you are free to use those things, but naming the graph and giving reference is very important. Okay, you can find some kind of documents where it discusses about how air the corrosion ni etla avoid cheyachu anedi information identify cheyandi. Your topic is air related corrosion ante, dani meer dan daat ellagoddu, aa topic ni meer explore cheyali. Meer generally ga 10 rakala corrosion raaste dani valla laabham ledhu. Okay, mari first air corrosion enti, dan etla calculate chestam, dani raastam, tarvata daniki sambandhinchina emaina graphs emaina meer identify chesthe Google lo nunchi teesukokandi, whatever the document, reference document that you took, ఆ రిఫరెన్స్ డాక్యుమెంట్ నుంచి యూ టేక్ ఇట్. గాట్ ఇట్? అక్కడ ఏం డిస్కస్ చేశాడు, మీరు మళ్ళీ అక్కడ ఏదో వాడేదో వాల్యూస్ తీసుకొని అవన్నీ ఎక్స్ప్లెయిన్, జస్ట్ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. యూ డోంట్ గివ్ ఎనీ వాల్యూస్, వాడేదో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు 2,000, 3,000 సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అంటే, సో మీరు ఎలా రాయాలనేది కూడా మీకు ఐడియా లేకపోతే అది డిఫికల్ట్ థింగ్. సో యూ నీడ్ ఏ గ్రాఫ్, ఆ గ్రాఫ్లో వాడు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, నీడ్ నాట్ టు స్పీక్ అబౌట్ ఎనీ వాల్యూస్. ఓకే, న్యూమరికల్ థింగ్స్ ఎక్కువ ఉండొద్దు. ఆ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఆ గ్రాఫ్ ఏంటి, ఆ గ్రాఫ్లో ఉన్న కర్వ్స్ ఏంటి, అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి, అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. గాట్ ఇట్? యూ కెన్ టేక్ 1 or 2 గ్రాఫ్స్, దట్స్ ఓకే, యూ ఆర్ ఫ్రీ టు టేక్ ఇట్, బట్ యు ఆర్ సపోజ్ టు గివ్ రిఫరెన్సెస్. దెన్ డిస్కస్ అబౌట్ వేరియస్ స్ట్రాటజీస్, వేరియస్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ దట్ కెన్ బి యూజ్డ్ టు మిటిగేట్ దిస్ ప్రాబ్లమ్, సాల్వ్ చేయటం లేదా కంట్రోల్ చేయటం. అగైన్ ఇన్ దట్ ఏరియా యూ ఆర్ సపోజ్ టు యాడ్ 1 or 2 గ్రాఫ్స్, 1 or 2 గ్రాఫ్స్. ఓకే సో అక్కడ యూ కెన్, అక్కడ ఎగ్జాంపుల్స్ ఏం లేదు, కొరిజన్ ఎట్లా రెడ్యూస్ అవుతుంది ఆ స్ట్రాటజీలు అనేది వాడు క్లియర్గా ఇస్తాడు, ఆ 2 గ్రాఫ్స్ పెట్టి వీ డిస్కస్ అబౌట్ ఇట్. గాట్ ఇట్? ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ యూ విల్ బి కంక్లూడింగ్, కంక్లూజన్లో ఏం రాస్తాం, ఎయిర్ వల్ల కొరిజన్ అవుతుంది అని, ఆ కొరిజన్ ఎంతవరకు అవుతుందని, దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంటే జనరల్గా లైక్ వాట్ ఎవర్ వీ డిస్కస్ దానికి సంబంధించిన సమ్మరీ ఇస్తాం, తర్వాత ఏం స్టాండర్డ్స్ యూజ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది కంక్లూడ్ చేస్తాం. గాట్ ఇట్? దిస్ ఈస్ హౌ యువర్ డాక్యుమెంట్ షుడ్ బి. సో యువర్ డాక్యుమెంట్ కంటెంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్, ఇంట్రొడక్షన్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇవి మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటాయి. ఓకే సో నెక్స్ట్ ఇమీడియట్గా యూ స్పీక్ అబౌట్ డిఫరెంట్ మెటల్స్, మెటల్స్ క్రియేట్, మెటల్స్ గివ్ స్ట్రెంగ్త్ టు ద బిల్డింగ్,
some kind of heading HSC, you discuss about it. Then you will be discussing about different types of metals and corrosions. Okay, so metals kind of corrosion gurinchi already intha mun section lo rasuntam. Sorry, ippudu different metals antaru, ippudu meer metal selected metal ante iron open air the corrosion the this will be statement. Okay, air humidity in air and corrosion of iron, some kind of heading. You just start working on that one. Okay, so that becomes your third section. Introduction ayipoyindi, problem definition ayipoyindi, you will be metals gurinchi maatladam, three discs ayipoyane. This is the fourth one. You speak about iron or steel and its interaction with air humidity. That will be your fourth section. A fourth section lo you will be giving some different types of corrosion system manamu, dantho paatu air corrosion gurinchi ekko discuss chestam, dantho paatu we discuss about oka rendu moodu graphs ichesi we baaga explain chestam aa concept. So let me reschedule it, nenu koncha confuse ayinattunnanu. We discuss about abstract class for awesome introduction, problem statement, and a problem statement type in tarvata we discuss about metals strength gurinchi maatladtham manamu. So metal strength tarvata we speak about iron metal ki different types of corrosions avutai, adi discuss chestam. Let them go. So iron metal daniki sambandhinchina different types of corrosions rastam, dantho paatu we speak about air corrosion. తర్వాత ఫిఫ్త్ సెక్షన్ ఎయిర్ కొరిజన్ ఎయిర్ హ్యూమిడిటీ అండ్ మెటల్ కి కొరిజన్, దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు సెక్షన్ లో ప్రతి టాపిక్ కి వి గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ హౌ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్, వాటర్ లో కొరిజన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎయిర్ లో కొరిజన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, స్టీల్ లో కొలిజన్ ఎట్లా, సో మడ్ లో సాయిల్ లో కొరిజన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ ప్రతిదానికి యూ విల్ బి ఫైండింగ్ అన్ ఈక్వేషన్. ఓకే, సో అక్కడికి అయిపోయింది. దీని నెక్స్ట్ ఏంటి, స్పెసిఫిక్ గా యూ డిస్కస్ అబౌట్ ఎయిర్ కొరిజన్, ఎయిర్ హ్యూమిడిటీ వల్ల వచ్చే కొరిజన్, దాని ఈక్వేషన్, దానికి సంబంధించిన గ్రాఫ్స్, దాని ఇంపాక్ట్. సో యూ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ బెటర్ ఇంపాక్ట్, లైక్ ఇప్పుడు ఎయిర్ కొరిజన్ ఉంది, దాని ఇంపాక్ట్ లైఫ్ ఆఫ్ బిల్డింగ్ మీద ఏముంది అన్నాం అనుకోండి, యూ కెన్ గెట్ ఏ గ్రాఫ్ ఆన్ దాట్ వన్. ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే ఎట్లా రెడ్యూస్ అవుతుంది అని, అంటే కొరిజన్ ఇంక్రీజ్ అయ్యే కొంది లైఫ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ గ్రాఫ్ ఉంటుంది, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఆ గ్రాఫ్ చూసి యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ హౌ కొరిజన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లైఫ్ ఆఫ్ హౌస్ ఎట్లా డిక్రీజ్ అవుతుంది అనేది యూ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత యూ విల్ బి స్పీకింగ్ అబౌట్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ లో ఎలా ఉంటాయి గ్రాఫ్స్, సో యూ స్పీక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఎయిర్ కొరిజన్ తగ్గించడానికి ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయో యూ విల్ బి ఐడెంటిఫైయింగ్ అండ్ యూ డిస్కసింగ్ అబౌట్ దెమ్. దానిలో యూ విల్ బి కీపింగ్ ఎ గ్రాఫ్, లైక్ వెన్ యూ స్టార్ట్ మానిటరింగ్ ద కొరిజన్ వాల్యూ, సో కొరిజన్ అనేది రిడ్యూస్ అవుతుంది లేదా స్టాండర్డ్ ఉంటుంది అనమాట, అప్పుడు ఏమవుతుంది, నీది లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ కొంచెం హై ఉంటుంది. గాట్ ఇట్. సో కొరిజన్ ని మీరు మేనేజ్ చేయగలిగితే, అంటే కొరిజన్ 2 ఇయర్స్ లో, ఇంతకుముందు ఏముంది గ్రాఫ్, 2 ఇయర్స్ ఉండేది, సో 2 ఇయర్స్ లో కొరిజన్ పెరిగిపోతుంది, బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, కొరిజన్ 2 ఇయర్స్ అయ్యే కొరిజన్ 15 ఇయర్స్ పెరిగింది, అంటే లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ 15 ఇయర్స్ పెరిగింది. సో సింపుల్ గ్రాఫ్ అంత సింపుల్ గా ఉంటుంది. మీరు కొరిజన్ ఇంతకుముందు 2 ఇయర్స్ లో స్టీల్ పాడైపోయేది, ఓకే, రీయూజబిలిటీ ఉండేది కాదు మెటల్. ఇప్పుడు ఫారెన్ లో ఇఫ్ యూ ఇన్వెస్ట్ సంథింగ్ ఆన్ బిల్డింగ్, మీరు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి రూపాయికి మళ్ళీ యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. గాట్ ఇట్. యా, సో దాని గురించి మనం డిస్కస్, ఆ గ్రాఫ్స్ అలా ఇంటర్ప్రిట్ చేయడం వెరీ ఈజీ, థీరీగా రాయటం. మీరు అలా కాకుండా మీరు వేరే నెంబర్స్ ఏదో పెట్టుకొని ఇంత ఉండింది అంత ఉండింది అంటే, లైక్ మీరు ఏంటంటే అక్కడ వాడు పేపర్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ నుంచి మీనింగ్ మీరు తీసుకొని రైటప్ చేయాలి. మీరేం చేస్తున్నారంటే చాలాసార్లు లైక్ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ సమ్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ అక్కడ ఇచ్చిన వాల్యూస్ని కూడా మీరు కన్సిడర్ చేస్తున్నారు, ఆ వాల్యూస్ని ఇంటర్ప్రిట్ చేసి మీకు అర్థం కాకుండా ఏదో రాసేస్తున్నారు అరవా. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండబుల్. ఓకే, ఇట్ ఈస్, ఐ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఏ మీనింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ గ్రాఫ్ అండ్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వాట్ ఎవర్ ద లైన్స్ దట్ ఆర్ ఇన్ ద గ్రాఫ్, అది మనం ఇంటర్ప్రిట్ చేసి రాయాలి. ఓకే, సో ఇంక్లూజన్ ఆఫ్ ఇమేజ్ ఇస్ మ్యాండేటరీ ఇన్ దిస్ డాక్యుమెంట్,
and your inclusion of the graphs will be in last but one two sections while discussing about impact of air humidity on corrosion of a selected metal iron iskonde. So next one is when implemented solutions implemented a corrosion the life increase ayinappudu ela building life increase avutund anedi kuda it will be explained. Ee rendu area lo we need some kind of graphs, got it? Then finally conclusion lo I already explain chesanu enti. We will be discussing what are the issues that you identified and what solutions there are, and our solutions implement chesthe how it will be having impact on the life of the building. So simple. Okay, so meer corrosion gurinchi enduku chadutunnaru ante corrosion meer proper ga address chesthe life of the building increase avutundi. Meer rep illu kattukovali ankonde ee metals emem unnai dan lopala reaction jarige materials em unnai cross check chesukoni vaatini meer jagratha manage chesukunte em avutundi meer ippudu meer oka illu kadade మీ మనమళ్ళు మీ ముని మనమళ్ళు కూడా ఉండొచ్చు ఆ ఇంట్లో. దట్ ఈస్ ద మెయిన్ కేస్, అండర్స్టూడ్? సో వెరీ సింపుల్ కాన్సెప్ట్, మీరు అర్థం చేసుకునే దానిలో ఉంటుంది. వై యు ఆర్ స్టడీయింగ్ అనేది మీకు తెలియాలి. కొరిజన్ చదవడం వల్ల ఏంటి అంటే లైఫ్ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు అనేది మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, అంతే. గాట్ ఇట్? సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ బికాస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు సెలెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్లేగరిజం ఫ్రమ్ దాట్ వన్. సో సి ప్లేగరిజం అయితే అసలు రాకూడదు, ఎందుకంటే మేము ఇనిషియేట్ చేస్తాం ఈ మంత్ నుంచి ఎవ్రీ డాక్యుమెంట్ని ప్లేగరిజం టెస్ట్ చేస్తాం. సో ఇఫ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ ప్లేగరిజం ఇట్ విల్ బీ హ్యావింగ్ ఇంపాక్ట్. ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు గెట్ ఇన్ టు ట్రబుల్. సో జస్ట్ స్మూత్గా మంచిగా నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే చెల్లో మరి అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ రాణి? ఎనీ క్వశ్చన్ కమల, శశి, వైష్ణవి? రెస్పాండ్ క్లారిటీ ఉందా టాపిక్? స్టెప్ బై స్టెప్ నేను వెరీ క్లియర్ గా ప్రతి ఒక్క సెక్షన్ లైక్ అరటిపండు వచ్చినట్టు క్లియర్ గా చెప్పాను. ప్రతి ఒక్క సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మోటివ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, హౌ యూ కెన్ డూ ఇట్ అనేది, హౌ యూ ఆర్ సపోజ్ టు డూ ఇట్ అనేది. ఆ మోటివ్ ని బేస్ చేసుకుని ఆ గైడ్ లైన్స్ ని బేస్ చేసుకుని యూ ఫినిష్ యువర్ డాక్యుమెంట్. మళ్ళీ మీరు స్టార్ట్ చేసేసి మీరు ఓన్ ఐడియా, ఇప్పుడు నేను ఐడియా చెప్పాను మీకు, మీ ఓన్ ఐడియా పెట్టేటప్పుడు మీరు పెట్టండి. యు ఆర్ మేకింగ్ మిస్టేక్స్ కాబట్టి I'm making such a video and I'm trying to explain you like how it should be done. Meeru mee part meeku oka allocated part unnappudu aa part lo nenu em cheptunna aa part lo em explain cheyamanu you just listen to the one part at least. It helps you to complete your section properly. Okay, yesterday whatever the like 400 words you wrote, it is very good, like good work. Andulo chaala neat ga raasaru, it clearly addressing. I can see that some technical things vachinappudu people are koncham panic aipothunnaru. అవసరం లేదు, యూ జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సింపుల్ సబ్జెక్ట్. ఇట్ ఇస్ అ సబ్జెక్ట్, ఇఫ్ యూ రీడ్ ఇట్ విల్ అండర్స్టాండ్, అంతే. ఓకే, వాట్ ఇట్? సో అలా మీరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా చదవాలి, రాయాలి అంతే. మీరు ఆ గైడ్ లైన్స్ని క్లియర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు సీనియర్ టీమ్కి వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో సీనియర్ టీమ్కి, ఎందుకంటే దే నో దాట్ ఇఫ్ దే డోంట్ డూ ప్రాపర్లీ ఐ విల్ బి షేరింగ్ అగైన్, ఐ విల్ బి రిపీటింగ్ ఇట్. మీకు 3 డేస్ అయినాయి, కొంతమందికి నేను 7 డేస్ రెగ్యులర్గా సేమ్ వర్క్ అలకేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సేమ్ వర్క్ ఈరోజు పంపిస్తారు, చెండాలంగా ఉంది మళ్ళీ రాయండి, మళ్ళీ చెండాలంగా ఉంది. వాంటెడ్లీ కాదు, ఐ క్లియర్లీ మెన్షన్ వాట్ ఐ నీడ్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ డాక్యుమెంట్. నేను ఇంత క్లియర్గా మీకు చెప్పినప్పుడు మీ రీసెర్చ్ స్కిల్స్ మీకు అక్కడే కనిపిస్తాయి. వాట్ ఇట్? సో మీకు రిపిటేటివ్ వర్క్ వస్తే యూ విల్ గెట్ బ్యాడ్ ఇమేజ్, మీ రెప్యుటేషన్ మిస్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, మీ రెప్యుటేషన్ స్పాయిల్ అయిపోతుంది. You are supposed to build reputation. You mean that trust reputation even you build చేసుకోవాలి, మీరు స్పాయిల్ చేసుకోకూడదు అట్లా. గాట్ ఇట్? సో నేను సీనియర్ టీంకి వీడియో పోస్ట్ చేస్తే యూ బిలీవ్ మీ, 5 పీపుల్ ఉంటారు వాళ్ళు, అట్లీస్ట్ 200 వ్యూస్ వస్తాయి ఒక వీడియోకి. దే రిపీటెడ్లీ వాచ్, ఎందుకంటే దే నో మై రిక్వైర్మెంట్స్. ఆయన ఇది ఇస్తేనే ఆయన హ్యాపీ అవుతాడు, ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఆయన ఇంత క్లియర్గా చెప్పాడు, దిస్ షుడ్ బి డన్, అదర్వైజ్ ఇట్ విల్ బి అ ఫీడ్బ్యాక్. ఓకే, సో మనకి ఎబిలిటీస్ ఉండి అన్నీ ఉండి కూడా ఇఫ్ యూ డోంట్ గివ్ ఇన్ఫ్ ఇన్పుట్స్, ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ వీడియో, ఇఫ్ యూ డోంట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, ఇట్ క్రియేట్స్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంపాక్ట్. మెల్లమెల్లగా ఏంటి అంటే అవాయిడెన్స్ ఎక్కువ అయిపోతుంది అనమాట. వీ కాంట్ గివ్ యూ బెటర్ టాపిక్స్. మీరు గ్రో అవ్వడానికి ఉపయోగపడే టాపిక్స్ ఇవ్వలేము, మీరు గ్రో అవ్వడానికి ఉపయోగపడే విషయాలు ఏమి మీతో మేము మేము ఇంక్లూడ్ చేసుకోలేము వాటిలో. అండ్ ఐ డోంట్ వాంట్ టు బీ బయాస్డ్, వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు బాగా చేయరు అనే బయాస్డ్ థింగ్ నాకు ఉండొద్దు అనేది నేను ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యాను. Got it? So after some period of time you stop, you will not interact with people who are excelled in these areas. Got it? So
ఆ ఇంటరాక్షన్ తగ్గిపోయిందంటే అర్థం ఏంటంటే దే వెంట్ టు నెక్స్ట్ లెవెల్ అని. మనం ఎందుకు ఆగిపోయాం అనేది ప్రాబ్లం అయిపోతుంది. ఎవ్రీబడి షుడ్ బి ఇన్ ద నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ మై ఇంటెన్షన్. అందుకే నేను ఇంత టైం తీసుకొని 1.5 hour, 1 hour ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే. ఎందుకు? ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు మేక్ ఎనీ మిస్టేక్స్, ఐ వాంట్ యూ పీపుల్ టు గివ్ బెస్ట్. మీరు అది అర్థం చేసుకోకపోతే డిఫికల్ట్ అయిపోతుంది. మీరు వీడియోని ఇనఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాచ్ చేయండి, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్. అర్థం కాలేదు, ఇంకోసారి వినండి, నాకు ఇంతే అర్థమైంది, నేను అంతే రాస్తా అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా అందులో బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఐ వాంట్ యూ పీపుల్ టు ఎక్సెల్ అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అందరు ఇప్పుడు 4-5 పీపుల్ దే ఆర్ పర్ఫార్మింగ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఎవరైతే అస్సలు పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ బెస్ట్, బిలీవ్ మీ. ఇప్పుడు మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే యూ కెన్ గివ్ బెస్ట్, దానిలో అయితే డౌట్ లేదు. అండ్ వెన్ ఎవర్ ఐ మెన్షన్ యూ టు లైక్ క్రియేట్ యువర్ స్ట్రక్చర్, మీరు ఎయిమ్, మీ మెయిన్ ఎయిమ్ ఏంటనేది మీరు చూసుకోకపోతే ఎట్లా రాస్తారు? మీరు ఫ్రేమ్ చేయలేరు ప్రాపర్గా. మీరు ప్రాపర్గా ఫ్రేమ్ చేసినప్పుడు ఏంటి, దట్ విల్ బి హ్యాపీనెస్. లైక్ నేను ఫ్రేమ్ చేసాను డాక్యుమెంట్ స్ట్రక్చర్, దట్ ఈస్ ఫెంటాస్టిక్, నో ఎర్రర్స్ ఇన్ దాట్ వన్. ఒక 1 error, 2 error కామన్గా చెప్తాం మనం, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చెప్పడానికి కాబట్టి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది ఒక్కోసారి. సో మ్యాక్సిమం నేనైతే అలా చేయను. ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ అకార్డింగ్ టు ద డాక్యుమెంట్, మీరు బాగానే రాస్తారనుకుంటే ఐ సే దట్ జస్ట్ కంటిన్యూ ఇట్ అని చెప్తాను. మరీ ఇన్కరెక్ట్ ఉంటేనే ఐ విల్ గివ్ యూ ద సజెషన్స్. గాట్ ఇట్? ఎప్పుడైనా రాని వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, దే ఫ్రేమ్ దేర్ ఓన్ కంటెంట్ వెన్ దెన్ ఐ మెన్షన్ దెమ్ దట్ కొంచెం ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేసుకున్నాను చెప్పుకుంటాను కాబట్టి మొత్తం కంప్లీట్గా తప్పు ఉందని ఎప్పుడు చెప్పుకుంటాం మనం. రాని ఏమంటారు? సార్ నో, అసలు వినపడలేదు మీ వాయిస్. సరే చలో కంటిన్యూ. అండ్ ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా అర్థం కాని టాపిక్ ఉంటే కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ ఎలకేటింగ్ 1000 words, ఐ నీడ్ ఇట్ బై 4:30 or 5 o'clock నాకు డాక్యుమెంట్ కావాలి. అప్పుడు ఎందుకు కావాలి ఆ టైం కంటే? ఐ విల్ మెన్షన్ ఇట్ దట్ ఆల్సో. ఇఫ్ యూ సెండ్ దట్ బై దట్ టైమ్ ఐ కెన్ రివ్యూ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఐ కెన్ మెన్షన్ ఇట్ టు కరెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ దట్ వన్. ఏమైనా ఉంటే చేంజెస్ చేయొచ్చు. అట్లీస్ట్ యూ ఆర్ సపోజ్ టు బి ఇన్ ఎస్ పొజిషన్ టు షేర్ స్టేటస్. మీతో పాటు స్టార్ట్ అయిన నిఖిత అండ్ శృతి, దే కన్సిస్టెంట్లీ గివింగ్ 2000 words పర్ డే. ఓకే, సో హౌ యు ఆర్ డిఫరెంట్ అనేది, హౌ యు ఆర్ యూనిక్ అనేది అక్కడే తెలుస్తుంది మీకు. మీరు యూనిక్గా ఉన్నారంటే మీరు కూడా వారితో పాటు పర్ఫామ్ చేయాలి. సో దట్ ఈస్ మ్యాండేటరీ, బికాస్ వాళ్ళకి 2000 words వాళ్ళు రాసినా, మీరు 1000 words రాసినా, ఇద్దరికి సేమ్ శాలరీ పే చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు అక్కడే ఆగిపోతారు. అదే 12000, జీవితం మొత్తం 12000 ఆగిపోతారు. బికాస్ నేను డెఫినెట్గా చెప్తాను ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ప్రోగ్రెస్ నేను ఐ కెన్ గివ్ ఇనఫ్ టైమ్ టు ఇంప్రూవ్, కానీ మీకు ఇంక్రిమెంట్స్ ఉండవు, గ్రోత్ ఉండదు. ఇవన్నీ డిఫికల్ట్ థింగ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఎనీ పర్సన్. ఎవరికి అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఆర్గనైజేషన్కి మంచిది. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు బాగా రాశారు అనుకోవాలి. ఓకే, లైక్ ఎస్టర్డేస్ డాక్యుమెంట్, నిన్న మధ్యాహ్నం 400 words, మేబీ ఇట్ టుక్ సమ్ టైమ్, కొన్ని రిఫరెన్సెస్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమందికి, కొంతమంది ప్రాపర్గా రాదు. కాకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ క్రాస్ చెక్ డేట్, ఇట్స్ అ నైస్ డాక్యుమెంట్. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద డాక్యుమెంట్, దట్ ఈస్ ప్రజెంట్. మీరు అలాగే రాయండి, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పడాలి, అది మేనేజ్మెంట్ కాబట్టి రాస్తారులేండి, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో కాకపోతే టెక్నికల్ థింగ్స్ వచ్చినప్పుడు కూడా యు ఆర్ సపోజ్ టు గివ్ సమ్ ఇనఫ్ టైమ్ టు రీడ్, ఇనఫ్ టైమ్ టు అండర్స్టాండ్, అప్పుడు మీరు బెటర్గా రాస్తారు. మేము మాకు మీకు పెద్ద తేడా ఏం లేదు, నువ్వైనా డాక్యుమెంట్ చదివి రాస్తావు, నేనైనా డాక్యుమెంట్ చదివి రాస్తాను. సొంతంగా బుర్రలాంచి అయితే రాయం, ఎందుకంటే మనం ఆలోచించకూడదు, పేపర్ని బేస్ చేసుకొని మనం ఆలోచించాలి. గాట్ ఇట్? అండర్స్టూడ్? అంత సీరియస్గా ఉన్నారు అందరూ, అర్థమైంది కదా? సో గివ్ బెటర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా టైం పెట్టండి, కొంచెం బాగా రైట్ అప్ చేయండి. ఆల్రైట్, చలో, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇప్పుడే షేర్ చేస్తాను, ఒక 5 minutes లో వీడియో షేర్ చేస్తానండి.